హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లోనే ఐస్ క్రీమ్ రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. అందులోనే కొంచెం మిల్క్ ఉంచేసి బౌల్లో తీసుకున్నాను. ఐస్ క్రీమ్ కోసం అని నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, మీ ఇష్టం. మైదా ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, లేకపోతే రైస్ ఫ్లోర్, మీ ఇష్టం ఏ ఫ్లోర్. నాకైతే రైస్ ఫ్లోర్ అవైలబుల్గా ఉంది. ఇలా చిక్కగా కాకుండా, మరీ పలుసగా కాకుండా అలా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను 4 మ్యాంగోస్ తీసుకున్నాను. పైన పీల్ని ఇట్లా తీసుకున్నాక పాలను మాత్రం ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. దానికి సరిపడే అంత షుగర్ వేసుకోవాలి. మీ స్వీట్, మీకు స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ వేయండి. తర్వాత మనం పైన పీల్ తీసుకొని అలా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ మిక్చర్ని మనం ఏదైతే రైస్ ఫ్లోర్తో కలుపుకున్నామో దాన్ని ఆ ప్యాన్లో వేసి కలబెట్టాక కొంచెం చిక్కబడాక తీసుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత మనకు అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది మనకు అవైలబుల్గా దొరుకుతుంది ఎక్కడైనా. దాన్ని తీసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. తర్వాత ఇలా మిక్సీలో పట్టుకొని మళ్ళీ మిల్క్లో మనం ఇలా పోసుకోవాలి. పక్కకు పెట్టుకున్నాముగా, తర్వాత మ్యాంగో పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నాక ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ మళ్ళీ ఈ మిల్క్లో మళ్ళీ ఇది కలపాలి. ఇలా కొంచెం గరిటెతో కొంచెం అటు ఇటు అన్నాక మళ్ళీ ఒకసారి మిక్సీలో పట్టాలి. నాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువైంది, అందుకనేసి నేను హాఫ్ పట్టుకున్నాను. ఇది కొంచెం మనకు చిక్కబడే అంతవరకు మనం మిక్సీ చేసుకోవాలి. కొంచెం మరీ స్పీడ్ కాదు, మరీ స్లో కాదు, ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి అలా మనం తిప్పుకోవాలి. తర్వాత నేను ఒక కంటైనర్, ఒక బాక్స్లోకి తీసుకున్నాను. నాకు కొంచెం ఎక్కువైంది, అలాగే ఒక చిన్న బాక్స్లోకి తీసుకున్నాక కవర్ పెట్టుకున్నాను. ఎందుకంటే అది కవర్తో టైట్గా ఉంటేనే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత నేను ఫ్రిడ్జ్లో కూల్ చేసుకున్నాను. ఒక 6 to 8 అవర్స్ సరిపోతుంది. ఎందుకనేసి నైటే నేను పెట్టుకున్నాను. నాకు ఐస్ క్రీమ్ లాస్ట్కి ఇలా వచ్చేసింది. ఏమో అనుకున్నాను కానీ ఐస్ క్రీమ్ మాత్రం ఫుల్ టేస్టీగా ఉంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.